హాయ్ నా పేరు సుష్మిత మధు మీరు చూస్తున్నాను నా తెలుగు ఛానల్ పాషమ్స్ ఈ వీడియోలో నేను ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ కి ఆన్సర్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి గణేష్ వన్ ఫోర్ త్రీ గనీ వన్ టూ త్రీ సబ్స్క్రైబర్ నాకు ఒక క్వశ్చన్ అడిగారు కరియర్ గైడెన్స్ రిలేటెడ్ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసి మేడం నేను బీకామ్ ఓపెన్ యూనివర్సిటీలో చేశాను నా ఇంగ్లీష్ అంతా స్ట్రాంగ్ కాదు కానీ నేను ఎంబీఏ ప్లాన్ చేస్తున్నాను అలాగే సాఫ్ట్వేర్ జాబ్ కూడా నేను ట్రై చేస్తున్నాను ఏది బాగుంటుంది ఎంబీఏ చేయడం బెటర్ ఉంటుందా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేయడం బెటర్ ఉంటుందా అని నాకు ఈ డౌట్ అడిగారు మీలో చాలా మందిలో సేమ్ సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు అంటే ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు నెక్స్ట్ ఎంబీఏ చేయాలా చేయాలా లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే ఎంబీఏ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే బాగుంటుందా అని డౌట్ రావచ్చు నా మీ అందరికి ఒకటే సజెషన్ ఇస్తాను ఎంబిఏ వచ్చేసి ఒక డిఫరెంట్ స్ట్రీమ్ ఒక డిఫరెంట్ లైన్ ఆఫ్ అంటే డిఫరెంట్ డైరెక్షన్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసి ఒక డిఫరెంట్ డైరెక్షన్ ఇది ఒక డైరెక్షన్ ఇది ఒక డైరెక్షన్ సాఫ్ట్వేర్ జాబ్ లో ఏం చేస్తారు మీరు సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తారు ప్రోగ్రామింగ్ చేస్తారు లేకపోతే టెస్టింగ్ చేస్తారు అంటే మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేకపోతే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ లోనే ఉంటారు సాఫ్ట్వేర్ జాబ్ లో యూజువల్ ఇలా ఉంటుంది సెకండ్ టైప్ అంటే ఎంబీఏ సైడ్ ఎలా ఉంటుంది అంటే మీకు సేల్స్ లో మార్కెటింగ్ లో అడ్వర్టైజ్మెంట్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫైనాన్స్ సైడ్ హెచ్ఆర్ సైడ్ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎంబీఏ చేస్తే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ వేరు ఎంబీఏ ప్రొఫెషన్ వేరు ఫస్ట్ మీరు ఇది ఆలోచించాలి మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఉందా లేకపోతే మీకు ఎంబీఏ సైడ్ వెళ్ళాలని ఉందా మీరు ఫస్ట్ అది ఆలోచించాలి ఇంకొకటి చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు ఏంటంటే సాఫ్ట్వేర్ కి చాలా క్రేజ్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ జాబ్ చేస్తే చాలా హై సాలరీ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మన లైఫ్ సెట్ చేంజ్ అయిపోతుంది అని చాలా మంది ఆ ఇల్ల్యూజన్ లో ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు మీకు సాఫ్ట్వేర్ సపోజ్ మీకు కోడింగ్ ప్రోగ్రామింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటేనే మీరు ఆ ప్రొఫెషన్ లో జెమ్ అవుతారు నేను చాలా మందికి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి చూశాను అంటే వాళ్ళకి కోడింగ్ ప్రోగ్రామింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ సొసైటీ ప్రెషర్ వల్ల వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఇది అది చేసి ఏదో ఒకటి జాబ్ లో జాయిన్ అయ్యారు కానీ వాళ్ళు గ్రో గ్రో కాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ ప్రోగ్రామింగ్ అంత రాదు వాళ్ళు డెవలప్ కాలేకపోతున్నారు ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేకపోతున్నారు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటాయి అందుకే ఫస్ట్ మీకు దేనిలో ఇంట్రెస్ట్ ఉంది అది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఈ గణేష్ మీకు నేను ఒకటి సజెషన్ ఇస్తాను మీకు ఫస్ట్ మార్కెటింగ్ సేల్స్ ఎంబీఏ చేస్తే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలని ఉందా అది ఆలోచించాలి ఆలోచించండి అదర్వైజ్ కోడింగ్ ప్రోగ్రామింగ్ టెస్టింగ్ నెట్వర్క్ సర్వర్ ఇట్ సైడ్ వెళ్ళాలని ఉందా మీరు ఫస్ట్ అది ఒకసారి క్లారిఫై క్లారిటీగా ఆలోచిస్తే దాని తర్వాత మీరు రెండిట్లో ఏది చేస్తే బాగుంటుంది ఆలోచిస్తే బెటర్ ఉంటుంది ఇంకొకటి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేస్తే నాకు జాబ్స్ రాదు అంటే అని కూడా కాదు చాలా మంది ఓపెన్ యూనివర్సిటీ చేశాక కూడా మంచి మంచి కంపెనీస్ లో మంచి మంచి ప్రొఫెషన్ లో వాళ్ళ జాబ్ లో సెటిల్ అయ్యారు ఇప్పుడు డే బై డే మార్కెట్ ఎలా అవుతుంది మార్కెట్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయినా కంపెనీస్ బిజినెసెస్ ఆర్గనైజేషన్స్ ఎలా అవుతుంది అంటే ఎడ్యుకేషన్ కి కాదు కానీ స్కిల్ సెట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇంకొకసారి చెప్తాను ఎడ్యుకేషన్ కి కాదు కానీ స్కిల్ సెట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేసారా రెగ్యులర్ చేశారా అది ఇంపార్టెంట్ కాదు మీరు ఏ స్కిల్ నేర్చుకున్నారు ఆ స్కిల్ లో మీకు ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది అది ఇంపార్టెంట్ అది దాని మీద మీరు ఫోకస్ చేయండి సో అది ఒకటే ఈ వీడియోలో నా సజెషన్ సో సపోజ్ మీకు ఈ సజెషన్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ లో కూడా షేర్ చేయొచ్చు నా పేరు సుష్మిత మధు మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషన్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాను నా ఇన్స్టాగ్రామ్ లో నా ప్రొఫైల్ ఐడి వచ్చేసి సుష్మిత మధు సో మీరు అక్కడ కూడా నాకు కాంటాక్ట్ చేయొచ్చు నాకు ఫాలో చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ Namaste